రాష్ట్రంలో గత వారం రోజుల సంది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలే కాదు, మనం అత్యంత భారీ వర్షాలను కూడా చూసాం. రానున్న 2-3 రోజులు వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏం చెప్తున్నాయి, రాష్ట్రం ఏ అలర్ట్ లో ఉంది మనం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు, ఆడనరికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ 2 రోజుల సంది కూడా మనం విస్తారంగా వర్షాలు చూస్తున్నాము, మరి ఈ రోజు వెదర్ ఎట్లా ఉండబోతుంది మేడం? భారీ వర్ష సూచన ఏమైనా చేస్తారా రాష్ట్రానికి? ప్రస్తుతం మనకి ఏదైతే ఉందో తీవ్ర అల్పపీడనం ఈ ఉదయం మనకి అది దక్షిణ ఒడిశా, అట్లాగే కొంత ముందరికి మనకి ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి కేంద్రీకృతం అయి ఉంది. అయితే దీని యొక్క ఉపరితల ఆవర్తనం ఇంకా 7.6 కిలోమీటర్లు ఎత్తునుంది. ఈ ద్రోణి మనకి చూసుకుంటే జైసల్మార్ నుంచి ఈ సెంట్రల్ బే వరకు ప్రస్తుతం కొనసాగుతుంది. అట్లాగే ఈస్టర్ జోన్ కూడా మనకి 19 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ దగ్గర ఉంది. ఇట్లా చూసుకుంటే వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనకి ఇది తీవ్రత తగ్గిపోయింది. కానీ ఇంకా విన్షియర్ జోన్ అవి ఉండటం వల్ల మనకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కొంతమేరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒక్కొక్కప్పుడు భారీ వర్షాలు, 1-2 చోట్ల తీవ్ర భారీ వర్షం అంటే 12 సెంటీమీటర్స్ అబోవ్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూడా సన్నీ కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రోజు రాష్ట్రం ఏ అలర్ట్ లో ఉంది, అట్లాగే ఉత్తర తెలంగాణ జిల్లాలను అలర్ట్ చేస్తున్నారు. సో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఇక వర్షాలు లేనట్లా ఎట్లా ఉంటది? అంటే మనకు సిస్టమ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక క్లౌడీ కండిషన్స్ అవి తగ్గే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1-2 చోట్ల కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఈ స్పెల్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే చూసుకుంటే మనకి గత 24 గంటల్లో మనకి తీవ్ర అల్పపీడన ప్రభావంగా కొమరంభి మా ప్రాంతాల్లో కూడా ఎడతెరిపరి వర్షం అనేది నమోదై నిర్మల్ ఆ ప్రాంతాల్లో 29 సెంటీమీటర్ల వరకు కూడా అత్యధికంగా వర్షం నమోదైంది. సో ఈరోజు మనకి ఇటువంటి సిచ్యుయేషన్ ఉన్నప్పటికీ సిస్టమ్ మనకి నార్త్ వెస్ట్ వర్డ్ మూవ్ అయిపోతూ ఉన్నందున ఇంకా తీవ్రత కూడా తగ్గిపోతూ ఉండటం వల్ల క్రమేపగా కూడా వర్షపాతం అనేది తెలంగాణ ప్రాంతంలో తగ్గిపోతుంది. రానున్న 2-3 రోజుల్లో అత్యంత భారీ వర్షాలు ఇక లేనట్లేనా? అత్యంత భారీ వర్షాలు అంటే ఇది తగ్గిపోయింది, ఇది రిసీడ్ అయిపోయింది, సిస్టమ్ అనేది తీవ్రత తగ్గింది కాబట్టి అది మనకి ప్రభావం ఈ 2-3 రోజుల వరకు చాలా తక్కువగా ఉంటుంది దాని యొక్క ప్రభావం. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రానున్న 2-3 రోజుల వరకు ఉంటాయి. సో ఇట్లా చూసుకుంటే మనకి ఏదేమైనప్పటికీ కూడా మనకి 5-6 రోజుల నుంచి కనపడినటువంటిది ఈ సూర్యరశ్మి అనేది ఇంకా 2-3 రోజుల్లో మనకి పైన ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కూడా వచ్చి అట్లా క్లౌడీ కండిషన్స్ అనేవి తగ్గి క్రమేపగా కూడా ఈ వర్షపాతం కూడా 1-2 రోజుల్లో తగ్గిపోతుంది. ఈ రోజు సాయంత్రానికి రాత్రికి కానీ ఏమైనా భారీ వర్ష సూచన ఏమైనా హైదరాబాద్కి చేస్తారా? సో ఈ 2 రోజుల పాటు హైదరాబాద్లో వెదర్ ఎట్లా ఉండబోతుంది? హైదరాబాద్లో భారీ వర్ష సూచనలు ఏమీ అంత అవకాశం లేదు, చాలా తక్కువ ప్రాబబిలిటీ ఉంది కాబట్టి తేలికపాటి వర్షము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎట్ ద మోస్ట్ మోస్తారు 1-2 చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి ఈరోజు రేపు. ఎట్లా ఉంటుంది వెదర్? ఇన్ని రోజులు సూర్యరశ్మిని చూడాలి అనుకున్న వాళ్ళు ఎండని వారం రోజుల సంది మేము చూడలేదన్నారు. సో ఈ 2-3 రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎండని? ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్గా. సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అల్పపీడనం అది మూవ్ అయిపోయినందున తప్పకుండా మనకి అవి క్లౌడీ కండిషన్స్ అవి కూడా ఈ మబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేఘాలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే మనకి 90% ఆఫ్ ది క్లౌడ్స్ తగ్గిపోవటం జరిగింది. జూలైలో కంప్లీట్గా ఇప్పటి వరకు కురిసిన వర్షపాత వివరాలు కనుక మనం చూసుకుంటే ఏ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, అట్లాగే ఇంకేమన్నా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైన సందర్భాలు ఉన్నాయా? తెలంగాణలో చూసుకుంటే అత్యధికంగా 129% వరకు కూడా వర్షపాతం నమోదవటం జరిగింది. డిపార్చర్ ఫ్రమ్ ద నార్మల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 129%. అట్లా చూస్తే అత్యధికంగా మనకు కురిసిన వర్షాలు రాజన్న సిరిసిల్ల, అట్లాగే జగిత్యాల్, జయశంకర్ భూపాల్పల్లి, ఈ నిర్మల్ ఈ ప్రాంతాల్లో మనకి 200% కన్నా ఎక్కువగా నమోదవటం జరిగింది. సో మొత్తానికైతే రాష్ట్రం ఈరోజు ఆరెంజ్ అలర్ట్లో ఉంది, భారీ నుంచి అతి భారీ వర్షాలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను అలర్ట్ చేస్తుంది వాతావరణ శాఖ. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలు హైదరాబాద్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి 2 రోజుల పాటు, ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. క్యామెరా పర్సన్ పురుషోత్తంతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.